అమరరాజా బ్యాటరీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీపీసీబీ షో కాజ్ నోటీసులపై గతంలో ఉన్న స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అమరరాజా కంపెనీ మూసివేతపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ కొనసాగుతుందని తెలిపింది. అమరరాజా సంస్థ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని ఏపీపీసీబీ నోటీసులు జారీ చేసింది. 34 సార్లు రాజకీయ కారణాలతో నోటీసులు ఇచ్చి తమను వేధిస్తోందని అమరరాజా సంస్థ తరపు న్యాయవాది వాదించారు. షో కాజ్ నోటీసుపై చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని పీసీబీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇచ్చే ఉత్తర్వులను 4 వారాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఆ 4 వారాల్లో అవసరమైతే కోర్టును ఆశ్రయించవచ్చని అమరరాజా బ్యాటరీ సంస్థకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ఇక్కడ 2 విషయాలు చెప్పాల్సింది. ఒకటి, అమరరాజా బ్యాటరీ కాలుష్యం వెదజల్లుతుంది కాబట్టి అమరరాజా బ్యాటరీని కంపెనీని మూసివేయాలి అంటూ హైకోర్టు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో దానిపైన గతంలో హైకోర్టు తీర్పిచ్చింది. ఆ మూసివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను పైన హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ హైకోర్టు స్టే మాత్రం కొనసాగుతూనే ఉంది. కాకపోతే ఈ యొక్క ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీసులపై మాత్రమే గతంలో సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టేని ఇప్పుడు సుప్రీంకోర్టు ఎత్తివేయడం జరిగింది. ఆ ఎత్తివేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమరరాజా బ్యాటరీ తీవ్ర కాలుష్యం వెదజల్లుతుంది అని ఏదైతే చెప్తున్నారో అక్కడ పరిసర ప్రాంతాల్లో జలాల్లో లెడ్ కంటెంట్ కూడా పెరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి చట్టం ప్రకారం వెళ్లాల్సిందే. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోండి. ఆ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత ఈ యొక్క ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఏదైతే ఉత్తర్వులు ఇస్తుందో ఆ ఉత్తర్వులను ఒక 4 వారాల పాటు నిలిపివేయాలి. ఆ 4 వారాల్లోగా ఏదైతే అమరరాజా బ్యాటరీ తీసుకున్నటువంటి లీగల్ రెమెడీస్ ఈ యొక్క ఈ న్యాయపరమైనటువంటి పరిష్కారం కోసం అమరరాజా బ్యాటరీ కోర్టుకి ఆశ్రయించవచ్చు. సో అమరరాజా బ్యాటరీకి లీగల్ రెమెడీస్ కోసం ఒక 4 వారాల పాటు అవకాశం ఇవ్వాలి. అంతవరకు కూడా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇచ్చే నియంత్రణ అయితే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులు మాత్రం ఒక 4 వారాలు నిలిపివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సో ఇప్పుడు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఆ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇప్పుడు ఒక ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలు 4 వారాల పాటు నిలిపివేయబడతాయి. దాన్ని కోర్టులో కూడా అమరరాజా బ్యాటరీ సవాల్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే. ఇది ఈ సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు సారాంశం. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.